ఎక్స్క్యూజ్ మీ అండి. yes స్ట్రైట్ గా వెళ్లి లెఫ్ట్ కి వెళ్తే మంగతాయర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి తెలుసా అండి? తెలుసు. థాంక్స్ అండి. అక్కడ 3050 ఫ్లాట్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, స్పేసియస్ బెడ్రూమ్ అండి విత్ హోమ్ థియేటర్ అండ్ సీట్స్ కూడా అవైలబుల్. వస్తావా? పాజిటివ్ కొరే యదవా. హలో కంఫర్ట్ చెప్పాం, టెంప్ట్ అయితే వచ్చాయి. తమ్ముడు అగ్గిపెట్టి ఉంటే అమ్మోళ్ళు, తమ్ముడు మన రూమ్కి రమ్మంటే రారు, పోనీ వాళ్ళ రూమ్కి మనం పిలుస్తారంటే పిల్లలు మరి ఎట్టా బతికేది? నువ్వే చెప్పు. ఏంటి తమ్ముడు అలా లీనమై చూస్తున్నావు? ఆ డబ్బు ఏం చేసారు చిట్టి? చిట్టి నా పేరు నిఖిల తెలుసు, నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అమీర్పేట్ ఇంజనీర్ ఇంట్లో దుబ్బేసి డబ్బు ఏం చేసారా అంటే అది శ్రీనగర్ కాలనీ టెంపుల్ లో దుబ్బేసిన నగల్ కిద్ర హేరే పొట్టు. నిన్ను పోలీస్ స్టేషన్ లో వేసి కుమించేయబోతాడు. ఎంత మందిని అరెస్ట్ చేస్తావు నువ్వు? నీకు ఎందుకే ఇన్న పాకెట్ మనీ? కాకపోతే మొత్తం అందర్ని లోపలేసేస్తావా? రోడ్ మీద ఎవరు తిరగొద్దు. అరే నువ్వు అనవసరంగా నా మీద పగబడుతున్నావు. మీ అన్నని అరెస్ట్ చేస్తే నాకు 2000 ఇస్తారు, అది కూడా పోలీసులు ఇంకా ఇవ్వలేదు. 2000 కోసం లోపలేస్తావా? లోపలేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఐ విల్ షో యు. షో షో. హలో, నువ్వు మరీ అందంగా ఉండవాలనుకుంటాను, నువ్వు చెప్పి సగం వినపట్టలేదు. టైం అంతా నీ మొహం చూడడమే సరిపోతుంది. చెవిలే కాదు, త్వరలో నీకు కళ్ళు కూడా పోతాయి. ఇది కూడా సగం వినిపించింది, ఏదో కళ్ళు అంటున్నావు కదా. అయ్యి బాబు, సగం అర్థం అవుతుంది సగం అర్థం అవట్లేదు. కొంతే సెవెల్లో పడిపోయినా. హలో కైలాష్, నిన్ను ఇప్పుడు పోలీసులు ఎంత టార్చర్ పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడు. ఓకే సూరి, ఎక్కడికి పోయావురా? ఏమైపోయావు? ఆ ఇన్సిడెంట్ తర్వాత ఊరు పాపాను భాయ్, మొబైల్ కూడా పోయింది. సరే, నువ్వు సిటీలో ఉండటం మంచిది కాదు. రమ్మాజీ డబ్బులు మొత్తం ఇవ్వు. మన సూరి ఉంచు. నా డబ్బులు వద్దు భాయ్. అరే రఖోయార్, పోనీ అమ్మకి ఇవ్వు, మళ్ళీ ఊరికి వెళ్ళిపో. ఓకే బ్రహ్మాజీ. అన్నా నేను సూరితో కొంచెం మాట్లాడాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే రై రండి. సూరి, జరిగిన విషయం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు కదా? లేదు. చేయకు, చాలా సీక్రెట్. అది ఎవరితోనూ చెప్పకు. ష్యూర్. సూరి, మనందరం ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఉన్న ఒక సీక్రెట్ ఎవరికో చెప్పేసి ఎవరికి చెప్పకు ఎవరికి చెప్పకు అని వాడిని బతిమాలుతూ ఉంటాం. ఫులిష్ కదా. యా, ఒకటి దగ్గర ఉంటేనే అది సీక్రెట్ అవుతుంది, ఇద్దరికి తెలిస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది కదా? ఇక అంకరం, ఈ విషయం మన ఇద్దరికి తెలుసు కాబట్టి ఎవరు ఒకరుంటేనే మంచిది. నన్ను చెప్పి. పర్వాలేదు, ఏమనుకోను, చంపి. నువ్వు చంపకపోతే నేను నిన్ను కాల్చేస్తాను. నేను చంపాలని చూస్తున్నాడు బ్రహ్మాజీ. నేను ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావడం లేదు. నేను వీడికి డబ్బిచ్చాను, అమ్మను చూడమన్నాను, ఎందుకు రా అందరూ నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఆ డబ్బై నాలుగు అమ్మకు పంపించు. అమ్మనింది మీరా? వద్దు, నీ ఏటాగండి. చూడాలనిపించొచ్చావు కదా. నిన్ను చూడ్డానికి కాదు బాబే, నీ అంత చూడ్డానికి వచ్చావు. అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్, ఇన్నాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది, అయిపోయావు. నీ అబ్బా, మీ అక్క పేరేంటి? సమీరా.
పేర్ చాలా బాగుంది. ఈ ఫేస్ కే పేరు పెట్టినా బానే ఉంటదే. ఇంకేంటి సమీర విశేషాలు? విశేషాలు ఏమీ లేవు ఇక్కడ. అల్లన్నని అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు. ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరకొట్టి అక్క కడుపు మీద కొట్టావు. గిటారా? चपाती तिना गिटार మరి పగలగొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు? కంప్యూటర్ పగలగొట్టినా నాకు గుర్తురట్లేదండి. కళ్ళు మూసుకుపోయి ఉన్నావు. వెనక ముందు ఆగితేనా? సర్లే కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే. అంటే ఏంటి? సగం పని చేసి సగం పని చేయకూడదా? ఏం ఏదో ఇచ్చవే. అయ్యో బాబోయ్ సమీరా ఏంటి ఇలా వాయించేస్తున్నావు? ఇది కాదు ఇది కాదు చిరంజీవి అదే సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ వస్తుంది. అది గుడ్. హలో ఇది టెస్టింగ్ ఆర్కెస్ట్రా కాదు. సైడ్ కొట్టేస్తున్నాడా బాబోయ్? ఆ నారాయణ రెడ్డిని వదలనో. మా అన్నయ్యని చంపేసినంత మాత్రాన పార్టీ ఆగిపోదు. నో ఐ నో మా అన్నయ్య చనిపోయాడు కానీ ఆయన సిద్ధాంతాలు తెచ్చిపోలేదు, ఆశయాలు తెచ్చిపోలేదు. నా ప్రాణం ఇచ్చి బతికించుకుంటున్న పార్టీని राष्ट्र मंत्री प्रजल दोचक प्रजल मेस्तानी राष्ट्रीय वरदल मतलब आ फंड मिंगे अने बंगु चाला मंच पनी थैंक यू जानी त्वर अन्नय संपति मीद ओटल पड़ता है मिनिस्टर अवता अभी बहुनाईटे जानी ఆ కైలాస్ గారు ఇంకా బతుకున్నాడు జానీబాయ్. వాడు జైల్లోనే ఉన్నాడు జానీబాయ్. వాడు గాని నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడాడో. నేను అవుట్ జానీబాయ్. నేను మినిస్టర్ అయితే నువ్వు అయినట్టే, నేను పోతే నువ్వు పోయినట్టే. నువ్వు పోకుండా చూసుకో జానీబాయ్. గాడ్ బ్లెస్ యు జానీబాయ్. థాంక్యూ జానీబాయ్. మీరు గ్రేట్ గురుజీ, మీరు సూపర్ గురుజీ. మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కుచి పడింది. ఒక అబ్బాయి నన్ను కాపాడింది గురుజీ. వెరీ గుడ్. అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఉంది గురుజీ. ఏ పార్ట్ కాపాడు కష్టం మేళ్ళ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టుంది. పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి ఒళ్ళు, రెడ్ కలర్ చీర కట్టి, కనీ కనిపించని కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ. ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావురా? అమ్మగారిని చూసా కదా, చెప్పుసారి చెప్పు. అయ్యయ్యో ఎత్తేస్తున్నాడు, ఏమండి చూడండి. ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావు నువ్వు? నా వైఫ్ షాడో కూడా పట్టడానికి వీలేదురా నీ మీద. నువ్వు లోపలికెళ్ళు, వెళ్ళు. క్షమించండి గురూజీ, ఈసారి తలెత్తితే నా శిరస్సు ఖండించండి. ఇప్పుడు చెప్పరా? మీరే చెప్పాలి గురూజీ. ఆ అమ్మాయికి నాకు అంతేనా, ఇంకెవరు ఉంటుందా? ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుందిరా. ఈసారి కనబడితే ఏం చేయమంటారు గురూజీ? తీసుకెళ్ళిపోతే అంటే వచ్చేస్తాండే. రాక చస్తుందా? రే వీణ శంకరేజ్ చేస్తుందిరా, మెర్క్యూరీ పుష్ చేస్తుంది. అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తాయి. నువ్వు రెచ్చిపో, ఆగొద్దు, స్వర్గం చూడొచ్చురా గురుజీ. కామ సూత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతాండి? కోటిలో. థాంక్యూ గురుజీ. ఈడి జాతకం ఇప్పుడు చెప్తున్నాను. ఈడి జింగ్ బ్యాంగ్ అయిపోద్రా. జింగ్ బ్యాంగ్, జింగ్ బ్యాంగ్, జింగ్ బ్యాంగ్ చూస్తుండు. కంగారు పడకండి. చెప్పవే
నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా. ఈరోజు రాఖీ పండుగ, మీ అన్నయ్య లోపల నువ్వు బయట. మీ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు అనిపించి వచ్చా. కరెక్ట్గా అనుకున్నట్టే ఏడుస్తున్నావు. మీ అన్నయ్యని కలవడానికి ములాఖాత్లో పర్మిషన్ తీసుకున్నా. ఆ రోజు నువ్వు అన్నావే నీకు ఫ్యామిలీ ఉంది కదా, దాని వాల్యూ తెలుసు కదా అని. నిజంగా నాకు ఏ ఫ్యామిలీ లేదు, నేను ఒక అనాథిని. అసలు అమ్మా నాన్న ఎవరో కూడా నాకు తెలియదు, అందుకే నాకు ఫ్యామిలీ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు. ఇదిగో రాఖీ, మీ అన్నయ్య చేతికి కట్టే పదా.